లో ఎవరు దోషులు అని పట్టుకునే ప్రయత్నం కూడా దట్ ఇస్ వాట్ సునీత పాయింటెడ్ అవుట్ ఎస్ట్ ఎర్లీర్ మొన్న ప్రెస్ మీట్ లో అవుట్ చేసింది ఆవిడ అదే కదా మా అన్న నాకు సహకరించకపోగా మా అన్న ఎవరు దోషులు నిర్దోషులు ఎవరు పరిపాలించ పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోవా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మా అన్నే నాకు సహకరించకపోతే వేర్ షూడ్ ఐ గో ఈ ప్రశ్న ఆమె అడిగింది దీనికి సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి నెంబర్ వన్ ఎందుకు నువ్వు పిటిషన్ విత్డ్రా చేసుకున్నావు నెంబర్ టూ ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోషులను పట్టుకునే ప్రయత్నం లేదా వెదరెడ్డి చంద్రబాబు నాయుడు ఆర్ ఇట్ మేబీ మేబీ సునీత ఎవరు ఎవరు దోషులు దీని వెనక దీన్ని తెల్చాలి కదా నెంబర్ త్రీ నెంబర్ త్రీ మీ తమ్ముడు మీ తమ్ముడు తెల్లవార్దులు ప్రేమాయణంలో ప్రేమలేఖలతో మెసేజ్లు పెట్టినట్టుగా మెసేజ్లు దోషులతోటి మెసేజ్లు పెట్టాల్సినట్టు అవసరం ఏమొచ్చింది దీస్ ఆర్ ది సిబిఐ రికార్డ్స్ నేను మేనిపులేట్ చేయటం లేదు వీక్ ఇది లేదా పీటెక్ రవి మ్యానిపులేట్ చేయటంలా ఇంకొకళ్ళు మేనిపులేట్ చేయాలి దీస్ ఆర్ ది సిబిఐ రికార్డ్స్ విచ్ షోస్ దట్ యువర్ బ్రదర్ ఓవర్ నైట్ కూర్చొని ఎస్ఎంఎస్ చేసి అయిపోయిందా పని అవ్వలేదా ఏంటి అని నిందితులతో ఆశ్రమం ఇవ్వాల్సిన పని ఏంటి నిందితుల మొబైల్ ఫోన్స్ మీ తమ్ముడి దగ్గర కనిపించాల్సిన పని ఏంటి మీ తమ్ముడు అవినాష్ రెడ్డి నిందితుడికి ఆశ్రమం ఇవ్వకపోతే ఎందుకు మీ తమ్ముడు మెసేజ్లు పంపిస్తారు ఎందుకు నిందితుల తరఫున మొబైల్స్ అన్నీ అక్కడ ఉంటాయి దీనికి ఆన్సర్ చెప్పానండి అవినాష్ రెడ్డి గారిని దీన్ని అంతటిని పడేసి ఈ దోషులు జరుగుతున్న విధానాన్ని పడేసి డెబ్బై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి దస్తగిరికి ఒక కార్ డ్రైవర్ దగ్గర డెబ్బై లక్షలు వచ్చినప్పుడు ఆ డెబ్బై లక్షలు మీ మాకు సంబంధం లేదు లేకపోతే అతని దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయో రికవరీ చేసింది మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజైనా మీరు సమాధానం చెప్పారా జాతికి ఈరోజు ఎలక్షన్ వచ్చేటప్పటికి తగుదునమ్మా అని పెద్ద పలిహపు పత్తిత్తు కబుర్లు చెప్తూ నేను ఒక కన్ను ఒక కన్ను పొడుస్తుందా అని ఒక ఆయన మాట్లాడితే కనీసం నోరు కూడా ఎప్పుకుండా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసేది ఇంకొక ఆయన నేను వాళ్ళని దోషులని నేను అనటం లేదు వికే గారు వాళ్ళు దోషులు అని ఆధారాలతో సహా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేసినటువంటి ఆధారాలని మీరు తప్పని అంటున్నారా అవి మ్యానిపులేటెడ్ అంటున్నారా మానిపులేటర్ ఆధారమైనప్పుడు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళటం లేదు సిబిఐ మానిపులేషన్ చేసింది అదే కదా అదే కదా లాయర్ గారు లాయర్ గారు అదే కదా రామ్ సింగ్ రామ్ సింగ్ వ్యక్తి అనే అధికారి చంద్రబాబు చేతిలో పావు వ్యవస్థలను మేనేజ్ చేయ మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సంసిద్ధుడో వివేకా కేసులో సిబిఐ తీరే నిరూపిస్తుందని డైరెక్ట్గా రాసిపడే సరే వాళ్ళు అది కూడా రాశారు సిబిఐ అధికారి చంద్రబాబు చేతిలో పావు అని అంటే చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు ఒక్క నిమిషం వికే గారు గారు ఒక్క నిమిషము వికే గారు ఒక్క నిమిషం మాటేస్తాను దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్